ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక ఎన్జీఓ హోంలో దళిత బహుజన విద్యార్థి యువజన జాగృతి సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పలు సంఘాల నాయకులు పాల్గొని రాష్ట్రంలో దళిత బహుజనులపై జరుగుతున్న దాడులు అన్యాయాలపై కలిసికొట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించారు. అంబేద్కర్ ఆలోచన విధానంలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. దళిత బహుజన విద్యార్థి యువజన జాగృతి ఒంగోలులో ఏర్పాటు చేయడం జరిగింది. దీని అంశం ఏంటంటే రాజకీయ పార్టీలు కుల సంఘాలుగా విడగొట్టి వాళ్ళకి 56 కార్పొరేషన్లు ఇచ్చారు. ఈ యొక్క 56 కార్పొరేషన్లు కూడా ఏమీ లేదు. ఏదన్నా ఐక్యంగా పోరాటం చేస్తేనే సాధించుకుంటాం. ఈరోజు బహుజన రాజ్యాధికారం లక్ష్యం, మరి దాన్ని సాధించుకోవాలంటే ఎట్లా? ఈరోజు కుల సంఘాలుగా విడగొట్టేశారు. బీసీల్లో 97 కులాలు, ఎస్సీలలో 56 కులాలు. ఈ విధంగా వీళ్ళు కులాలు విభజన చేయటం వల్ల ఈ ఐక్యత అనేది రావట్లా. ఈ యొక్క ఐక్యత రావాలంటే ఒక జాగృతి చేయాలి. జాగృతి అంటే మరి చీకటిని ప్రాణులోడి వెలుగుని నింపేది. ఈరోజు దళిత విద్యార్థి కానీ బహుజన విద్యార్థులు మందుకో డబ్బుకో బానిసలై ఉన్న ఆ చీకటి జీవితం నుంచి బయటికి తీసుకొని వస్తాం. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను సాధించే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ జాగృతి ఏర్పాటు చేశాం. దీని లక్ష్యం మరి బహుజనులకు రాజ్యాధికారం వచ్చే విధంగా కూడా ముందు